సుధా ఛానల్కి స్వాగతం. మన రాజ్ సుధా ఛానల్ ద్వారా మరి అనేక జ్యోతిషపరమైన విషయాలు, సక్సెస్ టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉండాలంటే మంగళసూత్రంలో ఎన్ని పూసలు ధరించాలి. అయితే చాలా వరకు మంగళసూత్రంలో చాలా పూసలు, నల్ల పూసలు ధరిస్తారు, పగడాలు ధరిస్తారు, ముత్యాలు ధరిస్తారు. ఇవి ఎన్ని పూసలు మనం ధరిస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటాము అన్న విషయం ఈరోజు తెలుసుకుందాం. అయితే నల్ల పూసల విషయానికి వచ్చిన ముత్యాలైనా పగడాలైనా ఇవి తరచుగా మంగళసూత్రంలో ధరిస్తూ ఉంటారు. అయితే వీటిని బేస్ సంఖ్యలో ఉండేటట్టు మీరు చూసుకోండి, 3 కానీ 5 కానీ 9. ఈ 9 అంటే ప్రతి ఈ నల్ల పూసలు కానీ ముత్యాలు కానీ పగడాలు కానీ మీకు బేస్ సంఖ్యలో ఉండేటట్టు మంగళసూత్రానికి ఇరువైపులా గుచ్చుతూ ఉంటారు. కాబట్టి అవి బేస్ సంఖ్యలో ఉండేటట్టు మాత్రమే చూసుకోండి. 3 అంటే అసాధ్యం. 3 కానీ 5 పూసలు కానీ లేదంటే 9కి చాలా ప్రాధాన్యత ఇచ్చారండి. 9 సంఖ్యలో పూసలు ఉన్నట్టయితే దీర్ఘ సుమంగళిగా ఆ ఇల్లాలు వర్తిల్లే అవకాశం ఉంది. అయితే ఇప్పట్లో ఒక విషయం ఏంటి అంటే, నల్ల పూసలు అన్నది ఒక 2 తీసుకోండి, దిష్టి తగలకుండా నల్ల పూసల్ని వివాహమైన స్త్రీ వేసుకుంటారు. కాబట్టి 2 నల్ల పూసలు తీసుకొని మిగతావి పగడాలు అలాగే ముత్యాలు వీటిని మనం బేస్ సంఖ్యలో 9 సంఖ్య వచ్చేటట్టు, 9 పూసలు అలా బేస్ సంఖ్యలో వచ్చేటట్టు మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే మంగళసూత్రంలో మరి దీర్ఘ సుమంగళిగా స్త్రీలందరూ కూడా వర్తిల్లే అవకాశం ఉంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజ్ సుధా ఛానల్.